నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూరగాయల మార్కెట్ స్థితిని సరిదిద్దుతా ఎమ్మెల్యే అన్నాబత్తును వెల్లడి, మార్కెట్ పరిశీలన, సమస్యల పరిష్కారానికి చర్యలు. పట్టణంలో పందులు ఆవులు సంచరిస్తే కఠిన చర్యలు, ఎమ్మెల్యే హెచ్చరిక. యజమానులు ఉదాసీన వైఖరి అవలంబిస్తే కఠిన చర్యలు తప్పవంటూ వెల్లడి. చదువుతో పాటు సమాజ హితం వైపు విద్యార్థుల దృష్టి ఉండాలన్న కమిషనర్, ఉపాధ్యాయులు ఆ దిశగా కృషి చేయాలంటూ వెల్లడి. కూరగాయలు పండ్ల వ్యాపారానికి కేంద్రంగా ఉన్న మున్సిపల్ మార్కెట్ సెంటర్ వద్ద జరిగే వ్యాపార కార్యకలాపాలు, అలాగే అక్కడ సమస్యలను ఎమ్మెల్యే అన్నాబత్తును శివకుమార్ పరిశీలించారు. అక్కడి వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందులను కూడా ఎమ్మెల్యే సమీక్షించారు. తెనాలి పట్టణానికి చారిత్రాత్మకమైనటువంటి మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే అన్నాబత్తును శివకుమార్ ఆదివారం పరిశీలించారు. మున్సిపల్ కూరగాయల మార్కెట్ను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన వ్యాపారస్తులతో మాట్లాడారు. సదరు వ్యాపారస్తులు లక్షలు పెట్టి షాపులు తీసుకున్నామని, కానీ వ్యాపారాలు లేక నష్టపోతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనికి కారణం బయట ఎక్కడ పడితే అక్కడ కూరగాయల మార్కెట్లు విస్తరించడమేనని వ్యాపారస్తులు చెప్పారు. ఇదే విధంగా మాంసం విక్రయశాలలు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా తాము ఏ విధంగా నష్టపోతున్నామనేది ఎమ్మెల్యేకు వివరించారు. తదనంతరం మున్సిపల్ కాంప్లెక్స్ అంతా తిరిగి చూసిన ఎమ్మెల్యే మొదటి అంతస్తు భవనంలో వ్యాపార కార్యకలాపాలు లేకుండా ఖాళీగా ఉండటాన్ని గమనించి ఎందుకు ఖాళీగా ఉన్నది అని కమిషనర్ని ఎమ్మెల్యే అడిగారు. మున్సిపల్ కాంప్లెక్స్లో వ్యాపార కార్యకలాపాలు సరిగా జరగనందునే వ్యాపారస్తులు ఎవరు ముందుకు రావట్లేదు అనేది స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. తదనంతరం మున్సిపల్ కార్యాలయం వెనుక నిర్మిస్తున్న భవనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అలాగే మున్సిపల్ కార్యాలయం వెనుక జరుగుతున్న వ్యాపార కార్యకలాపాలను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే అన్నాబత్తును శివకుమార్ మాట్లాడుతూ, తెనాలి మున్సిపల్ మార్కెట్లో శతాబ్దాల నుంచి పేరున్న మహాత్మా గాంధీ మున్సిపల్ మార్కెట్ను పరిశీలించడం జరిగిందని, అయితే మార్కెట్ అధునాతనమైనా అక్కడ జరిగే వ్యాపారాలు మాత్రం నష్టపూరితంగా ఉన్నాయని వ్యాపారస్తులు తనకు చెప్పారని ఎమ్మెల్యే అన్నారు. దీనికి కారణంగా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ కూరగాయల విక్రయశాలలు విస్తరించడమే కారణమని వ్యాపారస్తులు చెప్పారని, అయితే తాము ఎక్కువ అద్దె చెల్లించి మార్కెట్లో ఉంటున్నామని వ్యాపారస్తులు తమ దృష్టికి తీసుకొచ్చారని ఎమ్మెల్యే అన్నారు. దీనిపై తాము పరిశీలిస్తామని ఎమ్మెల్యే అన్నారు. అలాగే మొదటి అంతస్తు ఖాళీగా ఉందని, అక్కడ కూడా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. ఇదే విధంగా మార్కెట్ అంతా పరిశీలించడం జరిగిందని, పరిశుభ్రమైన వాతావరణంలో మార్కెట్ ఉండాలని ఆయన చెప్పారు. తెనాలి మార్కెట్కు ఎక్కువగా లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది తప్ప వ్యాపార కార్యకలాపాలు మార్కెట్లో ఎక్కువగా జరగడం లేదని పరిశీలన ద్వారా తెలిసిందని ఎమ్మెల్యే అన్నారు. ఇదే విధంగా మున్సిపల్ కార్యాలయం వెనుక నిర్మిస్తున్న భవనం కూడా పరిశీలించామని, త్వరలో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు తొలగించి అభివృద్ధి వేగిరపరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నాబద్దును శివకుమార్ తెలియజేశారు. కాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, అలాగే స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా యంగ్స్టర్సే అని, సమయంతో పని లేకుండా పనిచేసేందుకు అందరూ ఆసక్తితో ఉన్నామని ఎమ్మెల్యే అన్నారు. మా కాన్సెప్ట్ అంతా పుర ప్రజలకు పురసేవ అందించే దానిలో ఎక్కువగా ముందుకెళ్లాలన్నది తమ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు. ఈరోజు తెనాలి మార్కెట్ని అంటే గాడిబాయ్ సెంటర్లో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగున్న గాంధీ కూరగాయల మార్కెట్ని ఉదయం 6:30 నుంచి ఇప్పటి వరకు సందర్శించడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే మార్కెట్ మార్కెట్ ఉన్న ప్రాంతం తెనాలకి గత 60 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ ఏరియా గైడ్బాయ్ సెంటరు ఎంతో పేరున్న సెంటర్. ఎందుకంటే ఓ పక్క మున్సిపల్ ఆఫీసు, ఇంకో పక్క రోడ్డు మీద కనీసం ఒక 60 సంవత్సరాల చరిత్ర ఉన్న మార్కెట్. రాత్రి పూట తెల్లారుజామున మార్కెట్కి కూరగాయలు పచ్చి సరుకు మొత్తం తీసుకొచ్చి హోల్సేల్ వ్యాపారం జరిగి ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యి తెనాలి సరౌండింగ్స్ మొత్తం వ్యాపారం జరిగే ఒక పెద్ద గొప్ప ప్రాంతం ఇది. రోజు కనీసం ఈ మార్కెట్ సెంటర్కి 40,000 నుంచి 50,000 మంది జనాభా, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ మార్కెట్ సెంటర్లో వివిధ వ్యాపారాలకు కానీ, వివిధ అవసరాలకు కానీ, మార్కెటింగ్ కానీ,
కొనుక్కోటానికి కానీ వీటన్నిటికీ వచ్చే గొప్ప ప్రాంతం. ఆ ప్రాంతంలో ప్రజలకి అసౌకర్యం జరగకుండా ఈరోజు నేను కమిషనర్ గారు అలాగే హెల్త్ ఆఫీసర్ గారు మేమందరం తిరిగి అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి, రియాలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటే దాన్ని ఏదన్నా మనం ఫ్యూచర్లో అందరికి ఉపయోగపడే విధంగా చేద్దామన్న ఒక మంచి ఆలోచనతో మార్నింగే కమిషనర్ గారు, నేను, హెల్త్ ఆఫీసర్ గారు, అలాగే వైఎస్ఆర్ పార్టీ కేడర్ మొత్తం కలిపి చూసాం. చూసే వాళ్ళు అనేక సమస్యల్ని మార్కెట్కి సంబంధించి చెప్పడం జరిగింది. పైన ఫస్ట్ ఫ్లోర్లో షాపులన్నీ వేకెంట్గా ఉంటాం. సో ఇవన్నీ వాళ్ళు చెప్పిన సమస్య, వాటన్నిటిని కూడా మేము చూసి అసలు ఈ మార్కెట్ మహాత్మా గాంధీ మార్కెట్ అనేది ఏ విధంగా ఉపయోగపడే ఒక మంచి సెంటర్గా తయారు చేయాలనేది మా ఆకాంక్ష అని. సో వీటన్నిటినీ పరిగణలో తీసుకున్నాం. వీటన్నిటిని వాళ్ళు అంటే వాళ్ళు చెప్పినవన్నీ ఈరోజు విన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో దాన్ని షార్ట్అవుట్ చేసి ఈ మార్కెట్ సెంటర్ని మళ్ళీ బాగా ఆ మార్కెట్లో వ్యాపారం ట్రేడింగ్ జరిగే విధంగా, అలాగే ఫస్ట్ ఫ్లోర్ని కమర్షియల్గా ఎలా యూటిలైజ్ చేద్దాం అనే దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేసి నిర్ణయం తీసుకోవటానికి ఉపయోగపడింది. అలాగే ఈరోజు సండే కావటం వల్ల మార్కెట్లో ఉన్న మటను, చికెన్, ఫిష్ మార్కెట్ వాళ్ళు కూడా వాళ్ళని కూడా క్లీన్గా ఉండమని చెప్పాం. వాళ్ళు కూడా కొన్ని చెప్పారు. డెఫినెట్గా వాటిని కూడా కమిషనర్ గారు రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటారు. మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు మాట్లాడుతూ మున్సిపల్ మార్కెట్లో సమస్యలు ఉన్నాయన్నది వాస్తవమేనని ఆయన అన్నారు. ఎవరు ఈ వ్యాపారం చేస్తుంది అనేది డీటెయిల్స్ రిపోర్టు తీసుకుని భవిష్యత్తులో ఒక షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపల్ కాంప్లెక్స్ ని తయారు చేస్తామని అన్నారు. బయట కూడా చికెన్ మటన్ అమ్ముతున్నారని, వారిని ఒక మంచి ప్రదేశానికి తరలించి ఒక ప్రణాళిక బద్ధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కమిషనర్ చెప్పారు. మార్కెట్లో చాలా సమస్యలు ఉన్నమాట వాస్తవం. వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా ఎవరు ఏం వ్యాపారం చేస్తున్నారు కూడా అబ్జర్వ్ చేసుకుని డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేస్తాం. రాబోయే రోజుల్లో అది ఒక షాపింగ్ కాంప్లెక్స్గా చేయాలనేది మా ఉద్దేశం. ఈ అలాగే ఎవరైతే ఈ మార్కెట్ అక్కడ ఉండి వర్తకులు ఎవరైనా ఉన్నారు కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ, వాళ్ళకి ఆల్టర్నేట్ ప్లేస్ కూడా చూస్తాం. అలాగే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ చికెన్ మటన్ కూడా ప్లస్ అలాగే చేపలు కూడా అమ్ముతున్నారు. ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎక్కడన్నా మంచి ప్లేస్ దొరికితే వాళ్ళకి సపరేట్గా కట్టించి అక్కడ ఇబ్బంది లేకుండా చూడాలనేది మా ఉద్దేశం. రాబోయే రోజుల్లో అన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి మేము 24 గంటలు పనిచేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రజలు ఎవరైనా ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా నోటికి తీసుకురావచ్చు. 24 అవర్స్ ఎప్పుడైనా కూడా మీరు కాల్ చేయ ఇబ్బంది ఏమీ లేదు. మీ సమస్యలు తీర్చడానికి అధికార యంత్రాంగం మా టీము 100% పనిచేస్తుందని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో MHO డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ వివిధ శాఖల అధికారులు, మాజీ కౌన్సిలర్ తాడిబేన రమేష్, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సిపి నాయకులు మాలేపాటి హరిప్రసాద్, బూర్ల దుర్గ, దేశ శ్రీనివాసరావు, కటారి హరీషు, సాయిబాబా మాస్టర్, జిలాని, కోట రమేషు, బొల్లినేని బుజ్జి, అంకిరెడ్డి, సుభాని, తట్టుకోళ్ళ అశోక్ యాదవ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సమాజంలో తమ బాధ్యతను చిన్నప్పటి నుండే గుర్తించేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు అన్నారు. తెనాలి ఫుడ్ గ్రెయిన్స్ అండ్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమానికి కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లలలో ఎదిగే కొద్దీ వారి దృక్పథం కూడా సమాజ హితం వైపు నడవాలని మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు అన్నారు. ఉన్నతాధికారులుగా తాము ఎదిగామంటే కార్పొరేట్ స్కూల్లో చదవలేదని, ప్రభుత్వ పాఠశాలలోనే చదివామని అన్నారు. ఆనాడు 4 కిలోమీటర్లు నడిచి కష్టపడి చదువుకున్నామని, నేడు మీకు ఇలాంటి కష్టం లేదని, ఈ తరుణంలో చక్కగా చదువుకొని మంచి పౌరులుగా ఎదగాలని కమిషనర్ తెలిపారు. అలాగే విద్యార్థులు చదువులో ఎదిగేందుకు సహాయాన్ని అందిస్తున్న అసోసియేషన్ని కమిషనర్ అభినందించారు. మీరు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మరి మిమ్మల్ని స్కూల్స్ పంపిస్తారు, ఈ మీరు చదువుకోవటానికి ఎన్నో అప్పులు చేసి మరి మిమ్మల్ని మీరు బాగుండాలి, జీవితంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని పంపిస్తారు కాబట్టి మీరందరూ కూడా జీవితంలో బాగా చదువుకొని స్థిరపడి తల్లిదండ్రులకి సహాయం చేయాలని, తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి అలాంటి పిల్లలకి మరి ఈ దాతృత్వం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున ఇవ్వటం అనేది మంచి పరిణామం. అలాగే ఒక డాక్టర్ గారికి మరి ఇవ్వటం అనేది కూడా చాలా గొప్ప అదృష్టం. మరి ఆ డాక్టర్ గారు కూడా కొద్ది రోజులు అయిన తర్వాత ప్రాక్టీస్ చేసి మరి పేద ప్రజలకి మరి మనం సహాయం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.
ఇక్కడ ఉన్న అందరికి కూడా ప్రజలు ఏవైతే బాధలు పడుతూ ఉంటారో మన చేతిలో ఏవైతే ఉంటుందో అంతవరకు మనం సర్వీస్ చేస్తే డెఫినెట్గా సమాజానికి కొంతవరకైనా మనం మేలు చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ పిల్లల్ని జాగ్రత్తగా చదివిస్తూ సొసైటీ గురించి చెప్పాల్సిన బాధ్యత మరి ముఖ్యంగా ఉంది టీచర్స్కి. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంవీఎస్ గుప్తా మాట్లాడుతూ, సంపదను కూడబెట్టాలని, పరుగులు తీయటం కాదని, సమాజాన్ని సేవ చేసే దృక్పథంలో అందరూ కలగాలని అన్నారు. విద్యార్థులకు పుస్తకాలు బహుకరిస్తున్న కర్పూరపు రఘునాథ గుప్తాకు అభినందనలు తెలిపారు. ఇలాంటి సమాజ సేవ చేయడానికి మనసు ఉండాలి, వాళ్ళ అన్నదమ్ములతో కదలిక ఉండాలి. మీ అందరికీ మీ అందరూ చదువుకోగలిగిన వాళ్ళు, దీంట్లో చదువుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలాంటి సహాయం పొంది ఇట్లానే డాక్టర్స్, ఇట్లానే ఉద్యోగాలు, ఇట్లానే ఒలింపిక్స్ ఫీట్స్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా చేసడానికి వెనక మనుషులు ఉన్నారు, చదువుకుంటానికి ముందు మీరున్నారు. పిల్లలు బాగా వినండి, చక్కగా చదువుకోండి. ఏంటి అందరికీ ఇవాళ మీరు చదువుకుంటాను అంటే బీద పిల్లలకైనా ఎంతవరకైనా చదివించుకుంటానికి వెనక మేమున్నాం. దయచేసి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మాస్టర్స్ కానీ అతి పేద వాళ్ళు ఎవరన్నా ఉంటే, పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ళు కానీ, డ్రెస్సులు కొనుక్కోలేని వాళ్ళు కానీ ఏదన్నా ఉంటే మా అసోసియేషన్ తెలియపరిస్తే మా దాంట్లో డోనర్స్ ఉన్నారు, తప్పకుండా మీకు సహాయం చేస్తారు. ఇదే సందర్భంలో విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించే విధంగా ఆదిత్య, లక్ష్మీ, ప్రియాంక, జి సాయితేజను ఉదాహరిస్తూ ఆకుల సత్యనారాయణ, నాలం రజనీకుమార్, రఘునాథ్ గుప్తాలు ప్రసంగించారు. తదనంతరం విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమాన్ని జి ఉదయశంకర్, వి సుబ్రహ్మణ్యం, ఎం వేణుగోపాల్, ఎం వీరభద్రయ్య, జె సురేంద్రమోహన్, కుర్రం బాలశ్రీనివాసు, ఆర్ సుధాకర్లు పర్యవేక్షించారు. తెనాలి పట్టణం అభివృద్ధి చెందుతున్నా ఇంకా పందులు సంచరించడం దురదృష్టకరమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పట్టణం నుండి వెలుపలకు పందులు పంపించే దానిలో కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే ఆవులు అడ్డంకిని కూడా తొలగిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మున్సిపాలిటీ రోడ్లపై ఆవులను, పందులను వదలొద్దని సంబంధిత యజమానులకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ప్రజలు నడిచే ప్రాంతం, వ్యాపార కార్యకలాపాలు జరిగే ప్రాంతంలో పందులు ఇష్టారాజ్యంగా సంచరిస్తున్నాయని, దీనిని ఉపేక్షించేది లేదంటూ ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ అధికారులు అరికట్టలేకపోతున్నారంటే తను కూడా అసమర్థుడి కింద ఉన్నట్లే అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనుల్లో ఎలాంటి రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. అలాగే ఆవులు సంచరించేదానిపై కూడా చర్యలు తీసుకుంటామని, ఆవుల యజమానులు తమ గోవులను గోశాలకు తరలించనంటూ విజ్ఞప్తి చేశారు. కాగా అన్నాబత్తుని సత్యనారాయణ పండ్లు పూల మార్కెట్ ఏర్పాటుపై సమీక్షించి తగు నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ జశ్వంత్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి ఉపయోగపడే విషయాల్లో కాంప్రమైజ్ అనేది అవ్వము. ఈరోజు కాంప్రమైజ్ అయితే ఇంక దేనికంటే రాజకీయ వ్యవస్థ ఎందుకు? రాజకీయ వ్యవస్థ ఎందుకు? మేమందరం ప్రజాప్రతినిధులుగా అందుకని డెఫినెట్గా చూస్తున్నాం. ఈరోజు చూస్తే మార్కెట్ సెంటర్లో పందులు కనపడతా ఉండే, దానివల్ల ఎంత రోగం పాలవుతాం. సో డెఫినెట్గా దాని మీద హెల్త్ ఆఫీసర్ స్పెసిఫిక్గా చెప్పాం, తొందరలో పందులు లేని తెనాలను కూడా చూడబోతారు జనం. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే చెప్పాను, ఆ రోజు గడప గడప తిరిగేప్పుడు రోడ్డు మీద పందులు కనపడుతున్నాయని. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉండాం, ఆ క్వశ్చన్ మేము వేసుకుంటున్నాం. నేను ఓపెన్ మాట్లాడుతున్నా, ఆ క్వశ్చన్ ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. ఎస్, ఈరోజు మా ప్రభుత్వం ఉంది, నేను ఎమ్మెల్యే ఉండాలి, సమస్య లేదు. రాబోయే రోజుల్లో చర్యలు తీసుకొని టౌన్లో ఎక్కడ కూడా పందులను సంచరించకుండా చూస్తాం. దయచేసి మున్సిపాలిటీ రోడ్ల మీద ఆవుల్ని వదిలేయమాకండి. మీ ఆవుల్ని ఎవరైతే వదిలేస్తున్నారో వాళ్ళు మీరు తీసుకెళ్లి గోశాలకు కానీ, లేదు ఇంకో చోట కానీ పెట్టండి. లేదు ఆవులు రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మున్సిపల్ కమిషనర్ గారితో వచ్చి డిస్కస్ చేసి దానికి ఏం చేయాలో చెప్పండి. తొందరలో రోడ్ల మీద ఆవులు తిరగకుండా కూడా చర్యలు తీసుకుంటాం, దీంతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వం. దయచేసి ఆవుల ఓనర్లు కానీ ఎవరైనా కానీ ఉంటే కన్సర్న్ మున్సిపల్ ఆఫీస్లో డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ఏం చేయాలని మీ సజెషన్ అని ఉంటే చెప్పండి. సో తప్పకుండా రోడ్ల మీద ఆవులు తిరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటాం. అలాగే పందుల నివారణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దానికి
శాశ్వతమైన పరిష్కారాన్ని ఇచ్చే కార్యక్రమం కూడా తొందరలో చేయబోతున్నాం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, మానవుని దేహంలో అన్ని అవయవాలు ముఖ్యమైనని, అందులో కన్ను ప్రధానమైందని జేఎంజే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షైని పేర్కొన్నారు. జేఎంజే కళాశాలలో శ్రీ నైనా కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యతో పాటుగా ప్రతి విద్యార్థి తమ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేఎంజే కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ షైని తెలియజేశారు. జేఎంజే కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించడమే కాకుండా వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు కాలేజీ యాజమాన్యం ఎంతో కృషి చేస్తుందని ఆమె తెలిపారు. విజయవాడకు చెందిన శ్రీ నైనా కంటి ఆసుపత్రి వారు కాలేజీలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు వారు ముందుకు రావటాన్ని ఈ సందర్భంగా జేఎంజే కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ షైని అభినందించారు. మా జేఎంజే కాలేజీలో నైనా ఐ హాస్పిటల్ నుంచి డాక్టర్ కృష్ణమూర్తి గారు వచ్చి, వాళ్ళ టీం కృష్ణమూర్తి గారు ఇద్దరు ఆ టీం అంతా కూడా కలిసి యెస్టర్డే ఈరోజు రెండు రోజులు మాకు ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. మేము ఈ ఐ క్యాంప్లో చాలామంది నియర్లీ మోర్ దెన్ 900 స్టూడెంట్స్ ఆల్రెడీ చెక్ దేర్ అయ్యి వాళ్ళకి చాలామందికి స్పెక్స్ కూడా ఆర్డర్ చేసుకున్నారు. అలానే కొంతమందికి రీడింగ్ స్పెక్స్లు ఫ్రీగా ఇచ్చేశారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు నైనా హాస్పిటల్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ కండక్టింగ్ దిస్ ఐ క్యాంప్. కార్యక్రమంలో శ్రీ నైనా నేత్ర వైద్యశాల డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచి పుస్తకాలు చదవటం ద్వారా మంచిని గ్రహించగలుగుతామని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఏసెన్ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ నందు ప్రజ్వలిత ఆధ్వర్యంలో కొత్త కథ 2019 పుస్తక ఆవిష్కరణ పరిచయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక సాంస్కృతిక సంప్రదాయాలను తెలుసుకుని వాటిని పాటించేందుకు పుస్తక పఠనం ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. ప్రజ్వలిత ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరగటం అభినందనీయమని ఆయన తెలిపారు. సంపాదకులు రచించిన కొత్త కథ 2019 పుస్తకం ప్రతి ఒక్కరి మన్ననలు పొందాలని ఆయన కోరారు. ఎథిక్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఎథిక్ తో ఉన్నామా లేదా అనే సెల్ఫ్ కాలైజేషన్ ప్రకారం కనుక చేసుకుంటే మనం ఏం చెప్పామో వాళ్ళు పాటించడానికి నదీ ఉంటాయి. నేను అనుకుంటా నేను మంచివాడిని. ఈ మధ్యలో కదా సమాజం చెప్పింది, పబ్లిక్ చేసింది, నా యాక్టివిటీస్ చేసింది, నా క్యారెక్టర్ చేసింది, దీన్ని కొంత టైం పట్టింది. ఆ టైంకి వెయిట్ చేయాలా? ఈరోజు పట్టు నేను చేసి ఒక మంచి పని చేసి నాకేంటి పేరు రాలేదు, నన్ను అన్న పోగట్టలేదు అనుకుంటే మంచి పని ఎవరు పోగట్టు. అదే ఒక పొద్దున్న నేను చేసి ఒక చెడ్డ పని చేస్తే సాయంత్రానికి ప్రపంచం అంతా టీవీలో కూడా వస్తుంది. ఇదే కాదు, పొద్దున్నే చేసి ఒక మంచి పని చేస్తే నన్ను ఎవరు పొగలా, కానీ పొద్దున్నే చేసి ఒక చెడ్డ పని చేస్తే ప్రపంచం మొత్తం నా పేరు మోహం అవుతుంది కదా అని. ఎస్, అదే తేడా. పుస్తకం చదవడం వల్ల వచ్చే నాలెడ్జ్ నీ జీవిత ఎదురుగలకి నీ జీవితంలో ఉపయోగపడింది. సీరియల్ చూడటం వల్ల నీ నాలెడ్జ్ క్రైమ్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఇది వాస్తవం. అంటే 100 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం ఎలా ఉంది, ఈ ప్రాంతం నాగరికత ఎలా ఉంది, ఈ ప్రాంత ప్రజల హావభావాలు ఎలా ఉన్నాయి అనేది ఒక కవి కళాకారుడు చెప్పాలి. దాన్ని బట్టి మనం విజువలైజ్ చేయగలుగుతాం, దాన్ని బట్టి ఊహించుకోగలుగుతాం, దాన్ని బట్టి ఓ ఎలా ఉండేది ఆ కళలు ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి చెప్పగలుగుతాం. అంత శక్తి కవులకి, కళాకారులకి, పుస్తకాలకి, విజువల్ ఎఫర్ట్స్ గా ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా మంది వైటర్స్ను కానీ లేకపోతే కవులు కానీ కళాకారులని అందరినీ కలిసే సందర్భం అన్ని సందర్భాల్లో అన్ని అకేషన్స్కి దొరకవు. ఇలాంటి రచయిత వలన, వాళ్ళతో ఇంటరాక్ట్ వలన, వాళ్ళు చెప్పే భావాల్ని, వాళ్ళు చెప్పే స్పీచ్ ద్వారా మీరు కూడా ఇన్స్పైర్ అవుతారనే ఈ గొప్ప ప్రయత్నాన్ని రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని, దీని ద్వారా ఎఫ్ఎంఏగా మీరు అంతో ఇంతో నాలెడ్జ్ పొందుతారని మరొకసారి ఆశిస్తూ తప్పకుండా మీ ఖాళీ టైంలో పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోమని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతాం. కార్యక్రమానికి ప్రజ్వలిత వ్యవస్థాపకులు నాగళ్ళ వెంకట దుర్గా ప్రసాద్ అధ్యక్షత వహించగా కె సురేషు, కదీరు, లక్ష్మీ నరసయ్య, పద్మ, మెర్సీ వెంకట్, రిషిత, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం మైనార్టీల మనోభావాలను ఆచార సంప్రదాయాలను దెబ్బతీసే విధంగా బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్లు వ్యవహరిస్తున్నాయని ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు బషీర్ అహ్మద్ ఆరోపించారు. పట్టణంలోని ఇమానే మజ్లిస్ కమిటీ కాంప్లెక్స్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బషీర్ అహ్మద్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బహుజనులు ముస్లిం మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ముస్లిం మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ట్రిపుల్ తలాక్ బిల్లును బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించడం హేయమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లును ఇండియన్ యూనియన్ లీగ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన తెలిపారు. ముస్లిం మైనార్టీల ఆచార సాంప్రదాయాల విషయంలో బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవటం ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీయటమేనని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు శ్రేణులు మనువాదాన్ని భారతదేశంలో ఉన్నటువంటి బహుజనుల మీద ముస్లిం మైనారిటీల మీద రుద్దాలని చూస్తున్నారు. దీనిని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న పార్లమెంట్లో ట్రిపుల్ తలాక్ బిల్లు మీద చర్చ జరిగినప్పుడు మా పార్టీకి సంబంధించిన ఎంపీలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వాస్తవంగా ఈరోజు కనుక మనం చూస్తే ట్రిపుల్ తలాక్ అనేది లేనేలేదు. ఇన్స్టెంట్ తలాక్ అనేది కొంతమంది దాన్ని పాటించారు. ఆ ఇన్స్టెంట్ తలాక్కి ఏ విధమైనటువంటి చట్టబద్ధత లేదని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది. దివాళా తీసిన బ్యాంకు మీద ఒక చెల్లని చెక్కు, పోస్ట్ డేటెడ్ చెక్కు ఇచ్చిన విధంగా బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు సంబంధించిన ఆచార వ్యవహారాల్లో మతంలో మేము వేలు పెట్టగలుగుతామనే విషయాన్ని చెప్పడం కోసం ఒక దురహంకారంతో ఈ ట్రిపుల్ తలాక్ బిల్లుని ప్రవేశపెట్టారు. దీనిని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా, రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. మీకు మహిళల మీద కానీ ముస్లింల మీద కానీ ఏ విధమైనటువంటి శ్రద్ధ ఆసక్తి లేదు. కాబట్టే గతంలో జరిగిన ఎన్నికల్లో, ఇప్పుడు దాకా జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన పార్టీ టికెట్లు ముస్లింలకు కానీ ఒక్క టికెట్ కూడా ఇవ్వని విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఇది కేవలం ముస్లింలకు సంబంధించిన మత వ్యవహారాల్లో, కుటుంబ వ్యవహారాల్లో వేలు పెట్టి భార్యల్ని భర్తల్ని మధ్య చిచ్చు రేపడం కోసం ఈ బిల్లు చేశారు, ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారని చెప్పేసి ముస్లిం లీగ్ పార్టీగా మేము ఆరోపిస్తున్నాం. ఇమాన్ మజ్లిస్ కమిటీ నాయకులు షరీద్ మాట్లాడుతూ, ట్రిపుల్ తలాక్ బిల్లుపై బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను త్రిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ముస్లిం లీగ్ పార్టీ తరపు నుంచి TV9లో, TV5లో పలు డిబేటర్లో బాగా తీవ్రంగా ఖండిస్తూ మన ముస్లిం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్ గారు పోరాటం చేస్తున్నారు. వారికి మనం మద్దతుగా నిలవాలని, అలాంటి వ్యక్తికి తోడుగా ఉండాలని మా కమిటీ వారికి నేను తెలియజేయడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా తక్షణమే స్పందించి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆయన నాయకత్వంలో, మా రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ నాయకత్వంలో మంచి కార్యక్రమాలు చేస్తాము. ఇలాగే భవిష్యత్తులో కూడా అందరినీ కలుపుకొని ఈ ట్రిపుల్ తలాక్ మీదే కాకుండా ముస్లింల మీద దాడులని కూడా అన్ని పార్టీ వర్గాలు, ఇలా వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ, మైనార్టీ నాయకులు అందరూ స్పందించి ముందుకొచ్చి ఈ నిరసన కార్యక్రమం చేస్తే కానీ మన జరుగుతున్న అన్యాయాన్ని మనం ప్రశ్నించలేము. ఎవరు కారు మా ఇంట్లో మా పిల్లలు బాగుంటే చాలు, మేము బాగుంటే చాలంటే కుదరదు. రేపు మీ మీద కూడా దాడులు జరుగుతాయి. ముందే మేలుకొని మీరు స్పందించి ముందుకొస్తే ఈ ఇలాంటి మతోన్మాదవాదుల్ని మనం తీవ్రంగా ఖండించి వాళ్ళని రాకుండా చేయగలుగుతాం. సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్, అహ్మద్ అలీ ఖాన్, లాల్ ముస్తాన్ బాషా, అబ్దుల్ రసూల్, మత పెద్దలు తదితర నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని శ్రీదేవి స్వీట్ షాప్, ఆరోగ్య భవన్ వీధిలో మద్యం దుకాణం నడపటం వల్ల స్థానికంగా నివాసం ఉంటున్న తాము ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే అన్నాభద్రుడు శివకుమార్కు ఆ వీధి మహిళలు విజ్ఞాపన పత్రం అందజేశారు. అంతేకాకుండా రాత్రిళ్లు ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. జన నివాసాల మధ్య బార్ షాపు నడుపుతూ స్థానికులకు ఇబ్బందిని కలిగిస్తున్న బార్ షాపును తొలగించాలని కోరుతూ పోలిశెట్టి సూర్యకుమారి, సుబ్బారావు,
పివిఎన్, పి నాగభూషణం, సిహెచ్ అన్నపూర్ణ తదితరులు ఎమ్మెల్యేకు విన్నవించారు. బార్ షాప్ ఉండటం వల్ల రాత్రిపూట అనేక ఇబ్బందులు పడుతున్నామని, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, చిన్నపిల్లలు రాకపోకలు సాగించడానికి భయపడుతున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే అన్నాపుత్ర శివకుమార్ వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బార్ కార్యకలాపాలు ఆ విధిలో జరగకుండా చూడాలని ఎమ్మెల్యే చెప్పారు. కాగా ఆదివారం ఉదయం ఆరోగ్య భవన్, శ్రీదేవి స్వీట్ షాప్ వీధిలో గల బార్ నిర్వహణను ఎమ్మెల్యే పరిశీలించారు. స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. స్నేహమేర జీవితం, స్నేహమేర శాశ్వతం అన్నాడు ఒక కవి. మంచి స్నేహితుడు మంచి మార్గదర్శకుడుగా నిలుస్తాడు. కష్టసుఖాలు పంచుకుని ఆపదలు ఆదుకునే వ్యక్తి మంచి స్నేహితుడవుతాడు. నిజమైన స్నేహితుడు నీ వెన్నంటే ఉంటాడు. ఫ్రెండ్షిప్ డేని యువతీ యువకులు ఘనంగా జరుపుకున్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే అన్నాగోతుని శివకుమార్ చేతికి మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బి వెంకటరమణులు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే శివకుమార్ కూడా మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా స్నేహభావాన్ని అలవర్చుకొని జీవన గమనంలో ముందుకు ప్రయాణించాలని ఎమ్మెల్యే శివకుమార్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరును అందించే విధంగా షైనీ అక్వా రాణించాలని ఎమ్మెల్యే అన్నాపతుని శివకుమార్ పేర్కొన్నారు. ఇస్లాంపేటలో ఏర్పాటు చేసిన షైనీ అక్వా వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. షైనీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు అవసరమైన స్వచ్ఛమైన తాగునీరుని ఈ ప్రాంత ప్రజలకు అందించేందుకు షైనీ అక్వా వాటర్ ప్లాంట్ను కృషి చేయాలని ఎమ్మెల్యే శివకుమార్ తెలియజేశారు. లాభాపేక్షతో కాకుండా ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే విధంగా స్వచ్ఛమైన త్రాగునీరును అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దుబాయ్ బాబు, సాయిబాబు, షైనీ ఆక్వా వాటర్ ప్లాంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూరగాయల మార్కెట్ స్థితిని సరిదిద్దుతా ఎమ్మెల్యే అన్నాపత్తును వెల్లడి, మార్కెట్ పరిశీలన, సమస్యల పరిష్కారానికి చర్యలు. పట్టణంలో పందులు ఆవులు సంచరిస్తే కఠిన చర్యలు ఎమ్మెల్యే హెచ్చరిక. యజమానులు ఉదాసీన వైఖరి అవలంబిస్తే కఠిన చర్యలు తప్పవంటూ వెల్లడి. చదువుతో పాటు సమాజ హితం వైపు విద్యార్థుల దృష్టి ఉండాలన్న కమిషనర్, ఉపాధ్యాయులు ఆ దిశగా కృషి చేయాలంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.